Welcome to T10 Special Focus. This is Sai Sri. కోయకొండ బిడ్డలకు కాపు కాసే కమ్యూనిస్ట్ నేతగా ఏజెన్సీకి వైద్యం చేసి ప్రజావైద్యుడిగా మీడియం బాబురావు భద్రాచలం వాసులకు సుపరిచితం. పార్లమెంట్ నేతగా పట్టం కట్టిన, ఇక్కడి ప్రజల కోసం చట్టసభల్లో గొంతెత్తిన, గిరిజనుల హక్కు కోసం రోడ్డెక్కి పోరాడిన మీడియం బాబురావుకి చెల్లుబాటైంది. అటవీ హక్కుల చట్టం, ఉపాధి హామీ చట్టం రూపకల్పనలో కీ రోల్ పోషించారు బాబురావు. అలాంటి మార్క్సిస్ట్ నేతను అసెంబ్లీకి పంపుకోవడమే తమ ముందున్న కర్తవ్యంగా స్థానిక ప్రజలు చెప్పుకుంటున్నారు. ఇంతకీ భద్రాచలం నుంచి బరిలో దిగుతున్న మీడియం బాబురావుకి అంతటి అసాధారణ ప్రజాదరణ ఎలా సాధ్యమైంది? సాధారణ జీవితం గడిపే సిపిఐఎం అభ్యర్థి బాబురావు గెలుపు లాంఛనమేనా అనే దానిపై టీ10 ప్రత్యేక కథనం. అటవీ హక్కుల కోసం పోరాడే పెద్దన్న, గిరిజనుల తరపున గొంతెత్తే తుడుం తెబ్బ మీడియం బాబురావు. పదవులతో నిమిత్తం లేకుండా సాగిపోయే నైజాం మీడియం బాబురావుది. గిరిజన గూడాలతో పెనువేసుకున్న పేగుబంధమే తనని నడిపేస్తోందని గర్వంగా చెప్పుకుంటున్నారు మీడియం బాబురావు. భద్రాచలంలోని దుమ్ముగూడెం మండలం పెద్దనల్లబెల్లిలో ఆదివాసీ కుటుంబంలో జన్మించిన బాబురావు ఏజెన్సీకి పోరాటాల పెద్ద దిక్కై నిలిచాడు. గిరిజనేతరుల దోపిడీ, అటవీ సంపద, సహజ వనరులపై ఆదివాసీలకే హక్కు అని గొంతెత్తిన గిరిజన సేనాని 2004 నుంచి 2009 వరకు పార్లమెంట్ సభ్యుడిగా ఆదివాసీల కోసం ప్రత్యేక చట్టాల రూపకల్పన, గిరిజన చట్టాల అమలు కోసం పాటుపడ్డారు. పోలవరం ముంపు నిర్వసితుల కోసం అనేక పోరాటాలు చేపట్టారు. వామపక్షాలు సాగించిన గిరిజన పోరాటంలో ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచి తరపున జాతీయ నేతగా ముందు నడిచారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో అనువనువు ఆదివాసీల కోసం అంకితం చేసిన అలుపెరగని నేత. 67 ఏళ్ల వయసులో కూడా గిరిజన గూడాలలో కలియ తిరుగుతూ వారి బాగోగులు తెలుసుకునే అవిశ్రాంత మార్క్సిస్ట్ యోధుడు బాబురావు. సిపిఐఎం కంచుకోట భద్రాచలంపై కన్నేసిన అధికార పార్టీ నియోజకవర్గాన్ని ముక్కలు చేసిందా? నియోజకవర్గ ప్రజలకు పాలనపరమైన ఆటంకాలు సృష్టించిన గులాబీ అభ్యర్థికి గుణపాఠం తప్పదా అంటే అవునని అంటున్నారు భద్రాచలం నియోజకవర్గ ప్రజలు. అందుకు మళ్ళీ సిపిఐఎం పట్టం కట్టడంతో సమాధానం ఇవ్వనున్నారా? ఇంతకీ స్థానిక ఓటర్ల మనోగతం ఏమిటి? భద్రాచలం నియోజకవర్గంలో ప్రస్తుతం 5 మండలాలున్నాయి. గతంలో 8 మండలాలుండగా రాష్ట్ర విభజనలో చిత్తూరు, విఆర్పురం, పూనవరం మండలాలను నియోజకవర్గం నుంచి వేరు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా భద్రాచలం నియోజకవర్గంలోని 5 మండలాలను 2 జిల్లాల్లో కలిపారు. వెంకటాపురం, వాజేడు మండలాలు భూపాల్పల్లి జయశంకర్లో కలపగా మిగతా 3 మండలాలు కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో ఉన్నాయి. నియోజకవర్గంలోని మండలాలు వేర్వేరు జిల్లాలో కలిసిపోవడంతో పాలనపరమైన ఇబ్బందులు, అభివృద్ధిలో ఆటంకాలు ఎదురయ్యాయి. అయితే స్థానిక ఎమ్మెల్యే సున్నం రాజయ్య నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండడం వల్ల పాలకుల కుట్రలు పారకుండా పోయాయి. రాజయ్యను నొప్పించాలనే యావ టీఆర్ఎస్ను ప్రజలకు దూరం చేసిందనే అభిప్రాయం స్థానిక ఓటర్ల నుంచి వ్యక్తమవుతోంది. దీంతో మళ్ళీ సిపిఐఎం గెలుపు లాంఛనమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న సున్నం రాజయ్య సొంత మండలం విఆర్పురం ఏపీలో కలిసింది. దీంతో ఈసారి తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నుంచి సున్నం రాజయ్య పోటీ చేసే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న భద్రాచలం నుంచి స్థానికుడైన బాబురావును సిపిఐఎం బరిలోకి దించింది. బాబురావు గతంలో భద్రాచలం పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసి ఉండడం ఆ పార్టీ గెలుపును మరింత సునాయాసం చేయనుంది. భద్రాచలం నియోజకవర్గాన్ని ముక్కలు చేసిన పాలకులు ఎదురులేని సిపిఐఎంను దెబ్బతీయడంలో భాగంగానే ఇదంతా జరిగిందా? ఇంతకీ మార్క్సిస్టులు ఆ కుట్రలను ఎలా తిప్పికొట్టనున్నారు? భద్రాచలం మొత్తం 133,764 ఓటర్లు ఉంటే అందులో పురుషులు 65,004, స్త్రీలు 68,742 ఉన్నారు. ఇప్పటి వరకు 14 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే అందులో సిపిఐ 2 సార్లు, కాంగ్రెస్ 4 సార్లు, 8 సార్లు సిపిఐఎం అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. మూర్ల ఎర్రయ్యారెడ్డి 2 సార్లు, కుంజాబొజ్జి 3 సార్లు వరుసగా గెలుపొందారు. అతి సాధారణ జీవితంతో బొజ్జి నేటి తరానికి ఆదర్శమూర్తిగా నిలిచారు. అదే బాటలో నిలిచిన సున్నం రాజయ్య ప్రస్తుతం పోటీ నుంచి తప్పుకోగా ఆ స్థానం నుంచి బరిలో ఉన్న మీడియం బాబురావును సిపిఐఎం బరిలో దింపింది. ప్రజా జీవితంలో పెనవేసుకుపోయిన బాబురావును గెలిపించడం ద్వారా భద్రాచలం సిపిఐఎం కంచుకోటనేనని మరోసారి రుజువు చేస్తామంటున్నారు ఆ పార్టీ నేతలు. అంతేగాక అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ ముంపు మండలాలపై 2 నెలల ధోరణి కూడా టీఆర్ఎస్ నుంచి బరిలో దింపుతున్న
తెల్లం వెంకట్రావుకు మైనస్ కానుంది. ఇక సీఎం కేసీఆర్ భద్రాచలం అభివృద్ధికి 100 కోట్ల రూపాయలు మంజూరు చేస్తానని ఇచ్చిన హామీ కూడా అమలుకు నోచలేదు. పైగా సిపిఐఎంను దెబ్బతీసే క్రమంలో నియోజకవర్గ ప్రజలను ఇబ్బందులకు గురి చేసిన గులాబీ పార్టీకి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారట. ఇక కాంగ్రెస్ నుంచి బరిలో దిగుతున్న పోదెం వీరయ్య నాన్ లోకల్ కావడం, ఆ పార్టీకి స్థానికంగా క్యాడర్ లేకపోవడం పోదెంకు డిపాజిట్ దక్కించుకుంటే చాలని అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో మొత్తంగా మరోసారి బిఎల్ఎఫ్ బలపరిచిన సిపిఐఎం జెండా భద్రాచలంలో రెపరెపలాడనుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.